నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. జాతకంలో గురు బలం కావాలి, గురు బలం ఖచ్చితంగా ఉండాలి ఎవరి జాతకంలోనైనా అని అంటారు. గురువు అది గురువు అంటే జుపిటర్ అనుకోవచ్చు, లేదంటే వీనస్, ఇద్దరు కూడా గురువులే కదా. శుక్రగ్రహ బలం కూడా ఉండాలి, గురుగ్రహ బలం కూడా ఉండాలి. అయితే గురువుకి సంబంధించి ఒకవేళ ఫస్ట్ ముందు ఈ దేవగురువు గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత దైత్య గురువు గురించి కూడా మాట్లాడుకుందాము. మరి గురు బలం పెంచుకోవాలి జాతకంలో అనుకుంటే కనుక, ఒకవేళ జన్మ జాతకంలో గురుబలం లేదు అంటే కనుక, ఎటువంటి రెమెడీస్ చేసుకుని గురు బలంని పెంచుకోవచ్చు? అమ్మ, మీరు అడిగింది జాతకంలో గురు బలం పెరగాలి అంటే, అనేక రకాలుగా గురువుని ఆరాధిస్తూ ఉంటే ఏ గురువు అయ్యా జాతకంలో నమ్ముకోవాలి అంటే, మేధా దక్షిణామూర్తి బ్రహ్మాండ ఆయన బలాన్ని ఇస్తాడు ఆయన నమ్ముకుని. ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తికి చేతనైనంత చదువుకుని నామాలు చేసుకుంటూ కూడా ఇంట్లో దక్షిణామూర్తి పెట్టుకున్నా, లేకపోతే ప్రతి గురువారం దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని చక్కగా తీర్థప్రసాదం తీసుకున్న జాతకుల్లో గురుబలం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అందులోనే గురువుని ఏ రకంగా ఆరాధించాలండి? దత్తాత్రేయుని కూడా మనం బాగా ఆరాధిస్తే గురు బలం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాయిబాబా, శిరిడి సాయిబాబా గారిని కూడా, ఆయన గురువు అధిపతి, అలాంటి వారిని శ్రీపాద వల్లభుడు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఆరాధిస్తూ ఉంటే జాతకంలో గురు వీక్నెస్ ఉన్నప్పుడు చక్కగా ఆ వారిని ఆరాధిస్తూ, వారి ఏమైనా తెలుసుంటే నామాలు చదువుకుంటూ ఉంటే కూడా జాతకంలో గురువు బలం పెరుగుతూ ఉంటుంది. వివాహకారకుడైనా గురువే, వివాహాల ఆటంకాలకు వచ్చిన గురు బలం ఉంటే టక్ టక్ కుదురుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. అలాగే మేధా దక్షిణామూర్తి పవర్ ఏమిటాయి అంటే, మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయ విద్మహేత్రి పుత్రాయ భీమే తన్నో దత్త ప్రచోదయాదు, ఇలాంటి గురువులు ధ్యానం చేసుకుంటూ ప్రతి గురువారం నాడు చక్కటి ఫలితాలు ఇవ్వాలి. మన గురు బలం తగ్గుతోంది, గురు మహాదశ నడుస్తున్నప్పటికీ కూడా ఏంటి నా జాతక యోగం ఇలా పట్టింది అన్నప్పుడు ఈ దక్షిణామూర్తిని బాగా ఎంత కోలిస్తే అంతా కూడా ఆ మహానుభావుడు మనకు బలం పెంచి ఒక జీవనోపాధి కల్పిస్తారు. అలాగే ఇక గురు బలం గురించి అనేక రకాలు ఉన్నాయి. జాతకాలు ఎలా చూస్తారండి, వీడికి గురు బలం చాలా బాగుందని కానీ, లేకపోతే గురు బలం లేదు అని కానీ ఎలా పరిశీలన చేస్తారు మీరైతే? ఇప్పుడు గురు బలం ఉంది, గురు మహాదశ నడుస్తుంది, ఆ గురు మహాదశ అందరికీ యోగించాలి. ఎవరికైనా సరే 12 రాసులకి 27 నక్షత్రాల్లో కూడా అందరికీ దశ బాబోయ్ అది కలిసి వస్తుందని చెప్పడానికి లేదు, జరగని పని అది. అలాగే గురువు అధిపతి ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, వాళ్ళ నక్షత్రాధిపతి గురువు, అలా వాటికి మంచి జరుగుతుంది. ఇంకా గురు మహాదశ ఎందుకు ఇంత చక్కటి దశలో నేను ఎలా ఉన్నానంటే, ఆ గురుల్లో శని రావచ్చు, గురుల్లో కేతు రావచ్చు, గురుల్లో ఇది రావచ్చు, రకరకాలు ఇలాంటివి గురుదశలో వస్తూ ఉంటే కొంచెం నలకొడుతూ ఉంటుంది ఆ జాతకుడిని. ఆ టైంలో ఇలాంటి బలం, మన గురు బలం పెరగాలంటే ఈ మేధా దక్షిణామూర్తిని, సాయిబాబా గారిని, దత్తాత్రేయుణ్ణి చక్కగా ఆరాధిస్తూ ప్రతి గురువారం చేసుకోవడం వల్ల ఆ చికాకులు కూడా తగ్గిస్తూ మనకి దారి చూపిస్తారు. జ్యోతిష పండితుడిగా చెప్పండి, ఎలా చూస్తారు గురు బలం ఉందో లేదో ఒక జాతకుడికి? ఒక జాతకుడికి గురు బలం ఎలా చూస్తామో, గురు మహాదశలోనూ ఏ నడుస్తున్నాయి దాంట్లో ఇప్పుడు చెప్పిన ప్రకారంగానే దాన్ని బట్టే వెళ్ళాలి. ఏదో ఆయన నేను చూస్తున్నాడు, ఈయన ఆయన చూస్తున్నాడు, అందుకే గురువు వీకైడ్, అది చాలా మంది లెక్కలేదు చెప్తారు. అది నాకు, నేను అలా చూడను. దశ ఇంత దశ, ఆ దశ గురు మహాదశ, గురుడులో గురుడు, అందరికీ గురువే ఉండాలని ఏం లేదు కదా. ఇప్పుడు ఒకవేళ రాహు మహాదశ నడుస్తుంది, అప్పుడు రాహు మహాదశలో గురువు ఉన్నాడే అనుకోండి, ఆ పీరియడ్ బాగుంటుంది, ఆ పీరియడ్ బాగుంటుంది. శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఆ పీరియడ్ బాగుంటుంది. బుధుడు ఉన్నాడు అనుకోండి, అది చాలా బాగుంటుంది. అంటే మీరన్నట్టు రాహు దశలో కూడా కొన్ని మార్గాలు ఉన్నాయమ్మ. ఆ నక్షత్రాధిపతికి రాహు అధిపతి అయినప్పుడు కూడా రాహు అంత ఇబ్బందులు పెట్టడు. రాహు దశలో రాహు అధిపతి అయిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం కానీ, శతభిషా నక్షత్రానికి కానీ, ఇలా రాహు అధిపతి ఉన్న నక్షత్రాలకి రాహు దశ యోగిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ఇప్పుడు రాహు దశలోనే గురువు నడిచాడు మీరు అన్న, చాలా చక్కగా బాగుంటుంది ఏడాది అయినా పోనుకో 6 మాసాలని. అలాగే బుధ మహా బుధుడు నడుస్తున్నప్పటికీ వాళ్ళు బాగుంటారు, శుక్రుడు నడుస్తున్నప్పటికీ వాళ్ళు బాగుంటారు. అలా ప్రతి జాతకం ఎలా చూడాలంటే, ఆ వింత దశల్లోనే ఈ దశ ఎలా ఉంది, ఈ జాతకుడు ఎప్పుడు పైకి వస్తాడు
అన్న దాంట్లో కూడా దానికి తగ్గ ఆరాధన ఆ దైవానికి చేసుకుంటే అమ్మవారు తప్పకుండా ఆ గురువులు వీళ్ళని ఖచ్చితంగా ఆదుకుంటారు, దారి చూపిస్తారు అని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ గురుబలం లేదు అనేది ఎలా చూస్తారు? దశల్ని పక్కన పెట్టేసి గురుబలం ఉందా లేదు అనేది ఎలా చూస్తారు? ఇప్పుడు గురుబలం లేదు అనడానికి రెండు ఉన్నాయి. ఆ గురువుతో ఎవరైనా కుజుడో శనో బాహువో కలిస్తే వీళ్ళకి గురుబలం లేదు, అంటే కొంచెం దుష్టగ్రహాలతో కలిసి ఉన్నాయి. గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఓ శని గురువులు పడ్డారు. ధర్మ కర్మాధిపతి యోగం ఉంటుంది గురు శనులు కలిస్తే. అదే మరి గురు శనుల కలయిక వలన కూడా జాతకుడు ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఒకే రాశిలో గురు శనులు, అలాగే ఒకే రాశిలో గురుకుజులు ఇబ్బందులే, గురు కేతువులు ఇబ్బందులే, అలాగే గురు చంద్రుల కలయిక పడిందంటే మహారాజ యోగం. ఆ వాళ్ళిద్దరూ కలిసి ఉన్న స్థానంలో మంచి స్థానంలో పడి ఉంటే భోగభాగ్యాలు అనిపిస్తారు. ఏ మధ్యలోనే వాళ్ళకి యుద్ధ చిన్న వయసులోంచి ఉండదు, మధ్య వయసులో గురుచంద్రులు కలయిక బ్రహ్మాండంగా ఆ మధ్యలో బాధపడుతూ ఆ జాతకుడు ఏంటి ఇంత ఎలా ఉన్నా నాకు ఇంత చక్కటి జాతకం నడుస్తున్నాయి, సరిగ్గా 40-35లో పాడుతుందండి వాళ్ళ దశ, ఇంకా చచ్చిదాకా కోట్లు సంపాదిస్తూనే ఉంటారు. అలాగే ఈ గురువుతో పాటు చంద్రుడు కలవడం వల్ల వచ్చే లాభాలు, గురుచంద్రుల కలయిక అంత లాభం, మహారాజ యోగమే. వాళ్ళ సిరి సంపదలు అక్కడి నుంచి మిడిల్ ఏజ్లోంచి అప్పటిదాకా బాధపడుతున్న జాతకులు పైకి వస్తూ బ్రహ్మకు 100 మందికి వాళ్ళు దారి చూపించే స్టేజ్లో వెళ్ళి, అలాగే గురువు శుక్రుడు కలిసిన మధ్యస్థంగా గురు శుక్రుల కలయిక కూడా. ఇప్పుడు గురుడు శుక్రుడు రవి, బుధ గురు శుక్రుడు రవి ఒకే దాంట్లో పడ్డారే అనుకోండి, వీళ్ళ ఖచ్చితంగా విదేశయానం ఉంది, బ్రహ్మాండం రాజయోగం పడుతుంది. అలాగే వీళ్ళకి లవ్ మ్యారేజ్ తప్పదు, లవ్ లో పడతారు, కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని సక్సెస్ కావు. అంటే ఈ మూడు గ్రహాలు రవి బుధ శుక్రుడు ఎప్పుడైతే పడ్డారో దానికి ఇదవుతూ ఉండడం వల్ల ఈ లవ్ మ్యారేజ్లు కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని సక్సెస్ కావు. అది కూడా జాగ్రత్తగా చూసుకుని ఆ జాతకుడు దాన్ని పరిష్కారం చేసుకుని చక్కగా చేసుకుంటూ ఉంటే కూడా ఎన్నో ఫలితాలు ఉన్నాయి. రైట్ అండి. అయితే గురు మాకు జాతకాలు అవి ఏం తెలియవండి, ఒకవేళ మాకు టైం లేదు మాకు ఇయర్ లేదు అని చెప్తూ ఉంటారు. గురు గ్రహం బలం బాగా పెరగాలి అని అనుకుంటే గాయత్రి ఇందాక మీరు ఒకసారి చెప్పారు, మరి ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి. దక్షిణామూర్తాయ ధీమయే గురు మహాదేవాయ ధీమయి తన్నో గురు దక్షిణామూర్తి ప్రచోదయాదు. ఆ మంత్రం స్మరించుకుంటూ ఉంటే నాకేది తెలియదండి, నాకు నక్షత్రం కూడా అంత ఐడియా లేదు, కొంచెం చికాకుగా ఉందన్నప్పుడు ఈ గురు దక్షిణామూర్తి. అలాగే దత్తాత్రేయ విద్మహే అత్రిపుత్రాయ ధీమయే తన్ను గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ గాయత్రి మంత్రాన్ని కనుక ఆశ్రయిస్తే అని చెప్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.